రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించే పరిస్థితి. బయర్స్కు రకరకాల అనుమానాలుంటాయి. ఓపెన్ ప్లాట్ కొనాలా లేక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బెటరా? ఖాళీ స్థలంపై పెట్టుబడి పెట్టాలా లేక ఇంటిపై ఇన్వెస్ట్మెంట్ చేయాలా? రియల్ రంగంలో ఇన్వెస్ట్ చేసే ఎంతో మందిలో మెదిలే ప్రశ్న ఇది. అవును నిజమే, పైసా కూడబెట్టి ప్రాపర్టీ కొనే ముందు ఓపెన్ ప్లాటా అపార్ట్మెంట్లో ఫ్లాటా అన్న సందేహం ఉండటం సహజమే. అయితే దీనిపై ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రాపర్టీ కొనే ముందు 1.25 లక్ష ప్రశ్నలు. ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్లో ఫ్లాట్, ఏది బెస్ట్? ఎందులో ఇన్వెస్ట్ చేస్తే అధిక రిటర్న్స్ వస్తాయి? బయర్స్లో రకరకాల అనుమానాలు. ఓపెన్ ఫ్లాట్, అపార్ట్మెంట్ ఫ్లాట్, కమర్షియల్ స్పేస్, రీటైల్ స్పేస్, ఇలా రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు చాలా మార్గాలున్నాయి. అయితే రియల్ రంగంలో దేంట్లో పెట్టుబడి పెడితే రాబడి ఎక్కువ అన్నది చాలా మందికి కలిగే సందేహం. కేవలం రాబడి మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్లో మన పెట్టుబడికి భద్రత ఎక్కడ ఉంటుందన్నది కూడా చాలా ముఖ్యం. ఓపెన్ ప్లాట్ కొని కొన్నాళ్ల తర్వాత అమ్మితే మంచి లాభం వస్తుందా, లేదంటే ఇంటిపై ఇన్వెస్ట్ చేస్తే రాబడి బాగుంటుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇంటిపై పెట్టుబడి పెట్టడమే మంచిదని రియాలిటీ రంగానికి చెందిన ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మౌలిక వసతులన్నీ ఉన్న ప్రాంతంలో ఇంటి స్థలాల ధరలు అధికంగా ఉన్నాయి. దానికోసం వెచ్చించే పెట్టుబడిలో సగం ధరలోనే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనొచ్చని రియాలిటీ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్, కోకాపేట్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో స్థలం గజానికి కనీసం ₹1,00,000 నుంచి ₹1,50,000 ఉంది. అంటే 200 గజాల స్థలం కొనాలంటే 2 నుంచి 3 కోట్ల రూపాయలు కావాలి. అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ ₹1 కోటి నుంచి ₹1,50,00,000 వస్తుంది. అందుకే ఓపెన్ ప్లాట్ కంటే కూడా ఇల్లు కొనుక్కోవడమే బెటర్ అనే అభిప్రాయం ఉంది. అందుకు అనుగుణంగానే నగర శివారు ప్రాంతాల్లో డెవలపర్లు, నిర్మాణ కంపెనీలు అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాల ప్రాజెక్టులను చేపడుతూ ఉండడంతో డిమాండ్ మొదలైంది. ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్ వంటి 8 ప్రధాన నగరాల్లో సాధారణంగా కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ల కంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు చేయడానికే ఇష్టపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అదే ఫ్లాట్ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, డౌన్ పేమెంట్ కానీ చేసుకున్న తర్వాత మార్జిన్ మనీ అంతా కూడా కట్టిన తర్వాత బ్యాలెన్స్ విల్ బి ఏ బ్యాంక్ లోన్ అట్లా అనమాట. దాంతో అవకాశం మేబీను మేజర్గా ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ది సెల్ఫ్స్ ఎ లాట్, అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఆ రెంటల్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి అడ్జస్టెడ్ ఫర్ ద ఈఎంఐస్ అండ్ ఆల్ దాట్. ప్లాట్స్కి మనకి లోన్ అనేది ఉండదు. ఫ్లాట్స్ కానీ విల్లాస్కి కానీ లోన్ రావడం ఒకటి ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. దిస్ హెల్ప్స్ ఎ లాట్ అనమాట. ఇక్కడ మనకేమవుతుంది, వచ్చే రిటర్న్స్కి కూడా మ్యాచ్ అవుతుంది. అది ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ రిటర్న్స్ బై దిస్ రెంటల్ది స్కీమ్ మ్యాచ్ అవుతుంది అనమాట. దట్ హెల్ప్స్ ఇన్ అదర్ వే. మరోవైపు ఓపెన్ ప్లాట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, న్యాయపరమైన అంశాలతో పాటు స్థలం భద్రత విషయంలోనూ చిక్కులుంటాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇదే సమయంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటే బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో పాటు అద్దె రూపంలో నెలవారీ ఆదాయం కూడా వస్తుంది. ఇక భద్రతతో పాటు పవర్ బ్యాకప్, కార్ పార్కింగ్, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ వంటి కామన్ ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉంటాయి. ఇలాంటి వసతులు అందుబాటులో ఉండడంతో అపార్ట్మెంట్ కొనుగోళ్లకే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలో స్థలాల కొరత ఎక్కువగా ఉండడం, విపరీతమైన పోటీ నేపథ్యంలో ఉన్న కొద్ది స్థలాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రధాన నగరాల్లో పరిమిత స్థాయిలో స్థలాలకు డిమాండ్ ఉంటూ వస్తోంది. అయితే అపార్ట్మెంట్లో ఫ్లాట్ పై కంటే కూడా ఓపెన్ ప్లాట్ పై రాబడి ఎక్కువే అయినా అధిక పెట్టుబడి, భద్రత వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుంటే ఫ్లాటే బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.